సికింద్రాబాద్ రైల్వే బోయిగూడ లోయర్ యార్డ్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రతీ నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో కాంట్రాక్ట్ జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో కాంట్రాక్ట్ జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా వస్తలేదు సార్, మనకు ఇట్లా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ కూడా మాకు బెదిరిస్తున్నారు, బెదిరించి పనిచేస్తున్నారు. టైంకి పని చేయడానికి ఇస్తారు, సరిగా టైంకి జీతం వస్తలేదు, ఏం లేదు చెప్తే మాకే బెదిరిస్తున్నాము, ఎట్లా చేస్తాము మీరే చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తేనే అందరికీ బెదిరిస్తున్నారు, లేకుంటే తీసేస్తారంటున్నారు, ఎట్లా చేయాలా పని మీరే చెప్పండి. మనకు ఇంత కష్టం చేసి మేము నైట్లా డేలు అందరూ కూర్చుంటే కూడా మనకు సరిగా టైంకి జీతాలు దొరుకుతలేవు. నెలకు 3,000 4,000 తగ్గిస్తే ఎట్లా పనిచేస్తాం మేము? న్యాయం జరగాలంటే మేము అందరం కూర్చుంది సార్, మీరు ఎట్లా చేస్తారు, మీరు నాకు అంత చేయండి, మాకు మీకు దండం పెడతాం. మాకు చాలా నేను రన్ను నుంచి మాకు ఇదే బాధపడుతున్నాము, ఏప్రిల్ నుంచే మాకు సరిగ్గా జీతాలు వస్తలేవు. రేపు ఎట్లా తినాలా ఎట్లా ఉండాలా మీరు చెప్పండి. మనం కష్టం చేస్తే మాకు టైంకి ఇస్తలేవు, లేబర్లకు ఇట్లా సతాయిస్తారా? ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న ఈఎస్ఐ పిఎఫ్ వంటి సదుపాయాలు లేవన్నారు. జీతాలు సకాలంలో ఇవ్వాలని అడిగితే కాంట్రాక్టర్ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరిస్తున్నారని కార్మికులు వాపోయారు. జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై సురేష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేస్తూ కార్మికులకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే వర్కర్స్ యూనియన్ తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సీనియర్ సీడీఓ, రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ అందరూ కూడా ఆయన దగ్గర ఫేస్ కావాలండి, లేబర్ కమిషనర్ దగ్గర. ఆయన నిన్న కూడా ఒక నోటీస్ ఇచ్చేసాడు, నిన్న పోయి ఇచ్చినాం కూడా వీళ్ళకు కూడా. కార్మికులకు ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా వీళ్ళు మెటీరియల్ తగ్గిస్తారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేసి మా యొక్క సంఘం నుంచి కార్మికుల ప్రతినిధిగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసాం. ముఖ్యంగా సికింద్రాబాద్లో ఉన్న లోయర్ సెట్లో ఈ కాంట్రాక్టు లేబర్ విషయంలో పూర్తిగా అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తూ వాళ్లకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా, కేంద్ర ప్రభుత్వం చేసిన ఏవైతే నిబంధనలు మన యొక్క కార్మిక చట్టాలని పూర్తిగా ఉల్లంఘిస్తూ వాళ్ళు కార్మికులతోటి కార్మికుల రక్తాన్ని పీడిస్తూ వాళ్ళని నానా హింసలకు గురి చేస్తున్నారు. అందుకు గాను మనము బిఎంఎస్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కమిటీ, ఈ కార్మిక సంఘాలన్నీ కూడా, గుర్తింపు కార్మిక సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో మేము లేబర్ కమిషనర్ గారికి మరియు జిఎం గారికి, డిఆర్ఎం గారికి వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు ఇచ్చిన, ఇంతవరకు కూడా వాళ్ళు కేసులు పెడుతున్నాము అని చెప్పి లేబర్ కమిషనర్ గారు నిన్ననే చెప్పారు. మాకు 29వ తారీఖు రోజు వాళ్ళతోటి మనకు బయటకు ఏర్పాటు చేశారు. కాకపోతే మాకు ఏదైతే కార్మికుల చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈపీఎఫ్, ఈఎస్ఐ మా హక్కు, వాటి గురించి మేము అడిగే వరకు కార్మికులకు ఏదైతే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మాకు ఏదైతే పేమెంట్స్ వేయమంటున్నామో, మేము చేసిన కష్టానికి మా యొక్క జీతాలు వేయమనే వరకు వీళ్ళకు పూర్తిగా మేమందరం కూడా వ్యతిరేకులమవుతున్నాము. కార్మికులని భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి భయపెట్టిస్తారు. చట్టాల ప్రకారంగా వీళ్ళకి ఎవరికి కూడా, ఒక్క ఉద్యోగిని కూడా, కార్మిక ఉద్యోగిని, 3 సంవత్సరాలు చేసిన కార్మిక ఉద్యోగులని ఎవరిని కూడా తీయనికి ఎవరికి కూడా లేవు. వాళ్ళకు నోటీసు సర్వ్ చేసినాక దాని మీద వివరణ అడిగినాకనే మనం తీయాల్సి వస్తుంది. దాని గురించి వీళ్ళు కార్మికులు ఒక కింది స్థాయి నాయకు ఉద్యోగులతో కలిసి
వాళ్ళు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక వేరే రకంగా ఏంటంటే నిరుద్యోగము ఇంకోటి అక్షరాభ్యాసం లేదని ఆలోచన భావంతో వాళ్ళని మేము మా దగ్గర ఇవ్వున్నాయి మా దగ్గర అవ్వున్నాయి అని వాళ్ళని భయపెట్టేయడము ఈ దుర్మార్గము. కాబట్టి దయచేసి మా యొక్క కార్మికులది ఏదైతే చట్టాలని మీరు అమలు చేసి మాకు న్యాయం చేస్తారని.